సంగారెడ్డి జిల్లా గోమణిదల మండలంలోని నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోమణిదల మండల గ్రామ పంచాయతీ పరిధిలోని కోటి రూపాయలతో నూతనంగా చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సంఘాలక కులవృత్తులకు పెద్దపీట వేశారన్నారు. ఎరుకుల సంఘాల కమిటీ వేసి మాట్లాడే వాళ్ళకి సపరేట్లా భూమి ఎక్కడ ఉన్నా వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, గుమ్మడి జల సర్పంచ్ నరసింహారెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి గారు, ఎమ్మెల్సీ రూపాలన్న గారు, ఎక్స్ ఎమ్మెల్యే సత్తన్న గారు, ఎంపీ వైస్ చైర్మన్ ప్రభాకరన్న గారు, కుమార్ గౌడ్ గారు, సురేందర్ రెడ్డి గారు, రాజ్రెడ్డి గారు, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రామ్లన్న గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీ అమ్మ గారు, ఇంకో ఎంపీటీసీ అమ్మ గారు, యాదన్న గారు, మన సురేందర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు గోపాల్ గారు, స్థానిక సంఘ నాయకులు, స్థానిక మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కుల సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అందులో భాగంగా మన ఎర్కా సంఘం గిట తప్పకుండా వారికిట ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో ఒక స్థలము వారికి బిల్డింగు 1 కోటి రూపాయలు ఇవ్వడం గిట జరిగిందని చెప్తా ఉన్నారు. అది వాస్తవమైన విషయము. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలలో ఉన్నారు, కొన్ని గ్రామాలలో లేదు. మన దగ్గర కొన్ని గ్రామాలలో మన ఏరు ఎక్కువ గన్పూర్ ఉన్నారు. రాజు ఎన్ని కుటుంబాలు ఉంటాయా? 5 అట్లా కొన్ని గ్రామాలలో, కొన్ని గ్రామాలలో లేదు. అందరి నుంచి ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ ఆలోచన ఏముందో తెలుసుకుందాం. అందరు ఒకటే దగ్గర ప్లాన్ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు అనేది. ఇక్కడ మాత్రం గుమ్మడిదాలో ఒక బస్తీ ఉన్నది. ఇంత పెద్ద బస్తీ చాలా తక్కువ ఉన్నది మన దగ్గర గ్రామాలలో. అన్ని గ్రామాలలో లేరు కాబట్టి కొన్ని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ పిలుచుకొని మీరు జిల్లా అధ్యక్షులుగా మీరు రాజు ఉన్నారు, మన కాన్స్టిట్యూషన్ యాదన్న ఒకసారి ఎంఐజీ ఉంటే కదా సంసారం. అందరు ఏ గ్రామాల్లో ఉంటారు లిస్ట్ బట్టి తీసి కూర్చొని మాట్లాడి వాళ్ళ ఆలోచన ఏముందో తెలుసుకొని వాళ్ళ ఆలోచన బట్టి పనిచేద్దాం. తప్పకుండా ఈ గుమ్మడిదాలలో ఎంఆర్ఓ లెవెల్లో కలెక్టర్ నుంచి వచ్చి ఇక్కడ ఆగిందని చెప్తాను. నేను రేపే సర్పంచ్ గారిని, జడ్పీటీసీ కుమార్, ఎంపీ భాస్కర్ రెడ్డితో మాట్లాడి పిలిపించుకొని ఆ ఫైల్ తీపించి క్లియర్ చేపిస్తానని మీ అందరూ మాట్లాడారు.